ఫ్రెండ్స్ చాలామంది జనరల్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనం మొబైల్తో ఒక సిమ్తో ఎవరితో ఉన్న మాట్లాడుతూ ఉంటే సో మనం నెట్ యూజ్ చేయాలంటే నెట్ అనేది పనిచేయదు అనమాట సో అట్లాంటి టైంలో అంటే ఎవరితో ఉన్న మొబైల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకి నెట్ పని చేయాలి సో ఆ టైంలో మీరు ఏదైనా నెట్లో మీరు ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే సో ఒక సెట్టింగ్ అయితే మీకు చూపిస్తాను సో ఆ సెట్టింగ్ సెట్టింగ్ అయితే మీరు చేయండి సో తప్పకుండా మీరైతే నెట్ అయితే యూజ్ చేయగలుగుతారనమాట సో ఫస్ట్ మీరు సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా అని ఉంది కదా సో అయితే క్లిక్ చేయండి తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది యూజ్ ఇంటర్నెట్ డ్యూరింగ్ కాల్స్ ఆన్ సెకండరీ డేటా సిమ్ అని ఉంటుంది సో దాని అయితే క్లిక్ చేయాలన్నమాట సో ఇది ఆన్ చేస్తే ఏమవుతుందంటే సపోజ్ మీరు సిమ్ వన్తో ఎవరితో ఉన్న కాల్లో మాట్లాడుతున్నప్పుడు సో మీరు సిమ్ టూ నుంచి డేటాని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు ఈ సిమ్ టూ యొక్క డేటా యూజ్ చేసుకొని మీరు ఏదైనా నెట్లో అంటే కాల్ మాట్లాడుతున్నప్పుడు నెట్ నుంచి మీకు ఏదైనా పని చేసుకోవాలంటే ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము అయితే మొబైల్లో ఎవరు ఎప్పుడన్నా మాట్లాడుతుంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి అట్లా ఇంకా నా ఛానల్కి ఇస్తా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ